రామేశ్వరానికి చేరుకున్నారు. తొలి బ్యాచ్ లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు శర్ణ. అబ్బాబ్బా, ఎప్పుడు చూసినా న్యూస్ ఛానల్లే చూస్తూ కూర్చుంటారు. ఏదైనా మంచి కామెడీ మూవీ కానీ ఏదైనా సాంగ్స్ కానీ పెట్టొచ్చు కదా. అరే, ఎప్పుడైనా న్యూస్ ఛానల్ చూడాలి అబ్బా, అప్పుడే లోక జ్ఞానం పెరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆయన మాకు లోక జ్ఞానం చాలా ఎక్కువనే ఉంది. ఇటు ఇవ్వండి. ఈ పెళ్ళాళ్ళు ఉన్నారు చూడు, కనీసం మనకు నచ్చిన ఛానల్ కూడా చూడనియ్యారు. ఎక్కడికి వెళ్తున్నారు? నాకు టెన్షన్ ఉంది, నేను బయటికి వేసి వస్తాను ఇప్పుడే. వచ్చారా, మీకు సర్ప్రైజ్. ఏంది, ఏమైనా కొత్త రకం వంట చేసినావా? ఏంది బా, వంట కాదండి, సర్ప్రైజ్ అన్నాను కదా. మీరు అర్జెంటుగా ఆఫీస్కి 10 డేస్ లీవ్ పెట్టండి, మనం లగేజ్ సర్దుకోవాలి, ఇంకా కొన్ని పర్చేస్ చేయాలి. పదండి పదండి షాపింగ్. ఏంది ఏందో, పెద్ద టెండర్ వేస్తున్నావా? ఏంది ఏంది చెప్పు అసలు. మీరు ఎప్పుడు నన్ను డబ్బు దుబారా చేస్తావు దుబారా చేస్తావు అని తిడుతూ ఉంటారు కదా. నువ్వు ఎప్పుడు చేసేది అదే కదా, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏంది? ఏం కాదు, అదేం కాకుండా 50% డిస్కౌంట్ లో ఫారెన్ ట్రిప్ కి బుక్ చేశాను తెలుసా. 50% నిజంగా గ్రేట్. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు అసలు. మీరు నన్ను కోప్పడి ఇంతకు ముందు బయటకు వెళ్ళిపోయారా? మీరు వెళ్ళిపోగానే నాకు ఒక కాల్ వచ్చింది. హలో మ్యామ్, మేము నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కాల్ చేస్తున్నాం. మేము సెలబ్రిటీ కపుల్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ని లాంచ్ చేసాము. శ్రీలంక టూరిజం మీద ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నాము. సో 10 డేస్ టూర్ మీకు జస్ట్ 50,000 రూపీస్కే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి అమౌంట్ పే చేసేస్తే హ్యాపీగా మీరు 50% డిస్కౌంట్లో శ్రీలంక టూర్కి వెళ్ళిపోవచ్చు. అవునా? కానీ నేను మా హస్బెండ్ని అడిగే చెప్తానండి. అయ్యో లేదు మేడం, మీరు ఇమీడియట్గా కన్ఫర్మ్ చేయాల్సిందే. ఒక్కసారి నేను కాల్ కట్ చేశానంటే మళ్ళీ మీరు ప్యాకేజ్ బుక్ చేసుకోలేరు, ఈ ఆఫర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో వెంటనే మీరు ఆలోచించుకొని కన్ఫర్మ్ చేసేయండి. ఇప్పుడు నన్ను దుబారా చేస్తావు అసలు లోకజ్ఞానం లేదు అని అంటాడు కదా. ఈసారి ఇప్పుడు డబ్బు ఆదా చేసి చూపించి నేను దుబారా చేయనని నిరూపించుకుంటాను. ఒక్క నిమిషం, ఇప్పుడే కట్టేస్తానండి. ఓకే అండి, మీకు ఇప్పుడే గూగుల్ పే చేసేసాను చూడండి. థ్యాంక్ యూ మ్యామ్. ఏందే కుంపదీసి పైసలు కానీ కట్టినవా? ఏంది నువ్వు? అవునండి, వాళ్ళు అన్నారు కదా కాల్ కట్ అయిందనుకో మీకు ఆఫర్ కట్ అయిపోతుంది అని చెప్పినని. నా ఫోన్లో బ్యాలెన్స్ ఉంది కదా, ఎంబడే 50,000 గూగుల్ పే చేసేసాను. ఎవడన్నా శ్రీలంక ట్రిప్ వేస్తారే, ఒకసారి టీవీ చూడు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు మరింత ముదురుతోంది. తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. శ్రీలంకలో కిలో చికెన్ ధర 3,000 చేరింది. గ్యాస్ సిలిండర్ ధర శ్రీలంక కరెన్సీలో 4,199. అసలు శ్రీలంక పోతాడా? నువ్వే ఆలోచించు అసలు, ఇంతనా తెలివిందా? నాకు తెలియదు కదండి ఇవన్నీ, నేను ఎప్పుడు టీవీ చూడను కదా, న్యూస్ చూడను కదా. నేను ఎప్పుడు చెప్తానే ఉంటా కదా నీకు, టీవీ చూడబ్బా, నీకు న్యూస్ ఛానల్ చూస్తే లోకజ్ఞానం పెరుగుతుంది అని చెప్పినా కదా. నువ్వు టీవీ చూడకపోవడం వల్ల ఇప్పుడు 50,000 రూపాయలు నష్టమైనావు. చెయ్యి, ఏం తెలివిలేదు. అయ్యో 50,000 గొప్ప.